దిస్ ఇస్ శ్రీధర్ కళారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన పి చంద్రశేఖర్ రెడ్డి గారిని కలవబోతున్నాము ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక మార్మూల గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఒక సాధారణమైన ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించి జాయింట్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు చంద్రశేఖర్ రెడ్డి గారు నిజంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్గా ఆయన సాధించిన విజయాలేంటి కుటుంబ సహకారం ఏ విధంగా ఉంది అనేది చంద్రశేఖర్ రెడ్డి గారి మాటల్లో విందాం మిర్యాలగూడ తాలూకా అంతకుముందు దానికి మహాల్యా మండలంలో పాలేమనే విలేజ్లో ఆయన జన్మించడం జరిగింది నాన్న పేరు వెంకట్రెడ్డి అమ్మ పేరు మట్టమ్మ నాన్న వ్యవసాయదారుడు మా దగ్గర పెద్ద ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాదు కానీ మా నాన్నగారు అప్పుడు ఆ తెలంగాణ అది ఎం అప్పుడు ఉండే ఉండిన కమ్యూనిస్ట్ మూమెంట్ ఆ మూమెంట్ అప్పుడు మేము చిన్న పిల్లలము మమ్మల్ని నల్గొండల స్కూల్లో వేసినారు ఈ కంటిన్యూ చేసినారు నల్గొండ హై స్కూల్ అప్ టు ట్వెల్త్ క్లాస్ తర్వాత నిజాం కాలేజీలో వన్ ఇయర్ ప్రీ అగ్రికల్చర్ చదివినాను ఆ తర్వాత మూడేళ్ళు రాజేంద్రనగర్లో అగ్రికల్చర్ కాలేజీలో బిఎస్సీ చదివిన ఐ జాయిండ్ అగైన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నేను ఎంఎస్సీ ఏజీ అండ్ స్టూడ్ ఫస్ట్ ఇది క్లాస్ విత్ ఐఎస్ట్ జీపీఏ తీసుకొని ఎంఎస్సీ ఏజీ ఎక్స్టెన్షన్లో టాప్ పాస్ అయినాను వ్యవసాయాధికారి ఉద్యోగం వచ్చింది అది అప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో రీసెర్చ్ కూడా డిపార్ట్మెంట్ కిందనే ఉండేది కాబట్టి నన్ను డిపార్ట్ డిపార్ట్మెంట్ కింద రీసెర్చ్ స్టేషన్ డిండీలో వేసినారు అన్ని చౌట పొలంలో బాగు చేసే ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసినాను అట్లా ఒక వన్ ఇయర్ చేసినాక తర్వాత సీడ్ ఫామ్ అని పరితే చిన్న సీడ్ ఫామ్ అండి నల్గొండ జిల్లాలో దాంట్లో సీడ్ ప్రొడక్షన్లో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్నాను అందులో రెండేళ్ళు పనిచేసిన ఆ తర్వాత నల్గొండ పంచాయతీ సమితిలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా ఒక ఐదు సంవత్సరాలు చేసినాను అప్పుడు సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ దాకా చేసినాను ఆ తర్వాత చింతపల్లి నల్గొండ సమితి జిల్లాలని రెండు సంవత్సరాలు అక్కడ ఆ తర్వాత జిల్లా ఆఫీసులో మాత్రం ఒక ఐదు సంవత్సరాలు పనిచేసినాను డిస్టిక్ జాయింట్ డైరెక్టర్ ఆఫీసులో టెక్నికల్ అసిస్టెంట్గా అది నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ ఇచ్చింది ఆ తర్వాత డైరెక్టరేట్లో కూడా నేను ఏడెనిమిది సంవత్సరాలు చేసినాను యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ డిప్యూటీ డైరెక్టర్ ఆల్మోస్ట్ ఆల్ సెక్షన్స్ చేసినాను ఆల్మోస్ట్ ఆల్ సెక్షన్స్ నేచురల్ కలామిటీస్ చేసినాను హౌ టు ప్రొవైడ్ రిలీఫ్స్ హౌ టు సెండ్ రిపోర్ట్స్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హౌ టు గెట్ ది బడ్జెట్ ఇవన్నీ కూడా బాగానే అండి అంటే ప్లాంట్ ప్రొటెక్షన్లో కొంతమంది నన్ను చాలా వరకు ప్లాంట్ ప్రొడక్షన్ స్పెషలిస్ట్ అనుకుంటారు ఎందుకంటే డీడీపీపీగా చనాలు చేసినాను ఆ అనుభవము అవన్నీ నాకు తర్వాత పనికి వచ్చినాయి లాస్ట్ పోస్ట్ ఈజ్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ రంగారెడ్డి చేసి అంత దాకా రాలేము అనుకున్నాము కానీ లాస్ట్కు అద్భగవంతుంది దయవల్ల హయ్యెస్ట్ పోస్టు ఆస్పైర్ చేసిన కాడికి వచ్చినాము కలిగిన ఆనందం అది ఆ తర్వాత అసలు నాకు చెప్పుకోవాలంటే అవుట్ ఆఫ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఐ వాజ్ ది ఫస్ట్ తెలంగాణ టు బి ఎలెక్టెడ్ యాజ్ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా స్కీన్ కాంపిటీషన్లో నన్ను నేను ఎలెక్ట్ గెలిచిన దట్ టు ఇన్ ఎలక్షన్స్ విఆర్ కండక్టెడ్ ఎట్ గుంటూరు సీక్రెట్ బ్యాలెట్ ఉన్నా కూడా ఎవరు అనుకుని గెలవరు అనుకున్నారు కానీ ఫస్ట్ టైం ఐ హ్యావ్ టెస్టెడ్ మై పాపులారిటీ అండ్ సక్సీడెడ్ ఐ గాట్ ఇట్ అయితే అదొక అయింది మూడేళ్ళు చేసినాను సర్వీస్ మ్యాటర్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండేది అప్పుడు అవన్నీ కూడా సాల్వ్ సార్ట్అవుట్ చేసినాము దానికి అప్పటి మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ సమరసీమారెడ్డి గారు చాలా సప్ సపోర్ట్ చేసినారు అప్పటి కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ సంపత్ గారు చాలా సపోర్ట్ చేసినారు నాకు ఆ అప్పుడు మేము చాలా వరకు చాలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేసినాను యాజ్ ప్రెసిడెంట్గా అన్న సంతోషం మాత్రం మిగిలిపోయింది నా భార్య పేరు వసుంధర हाउस वाइफ आई मैं नाटर सन्नज सुधीर रेडी ईज़ अडवेट इन हईदराबाद सिंस् लास्ट ट्वेंटी फाइव इयर्स प्राक्टी देर इन दट फील स्टीडल हाउज वाइफ आम पे श्रीलक्ष्मी आईना बिड पेरू सुख शी మా ఇంజనీరింగ్ కాలేజీలో నైన్టీన్ నైంటీలో ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ షీ వాజ్ టాపర్ ఫ్రమ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ లెఫ్ట్ ఫర్ యుఎస్ వేర్ షీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ అండ్ పోస్ట్ డాక్టరేట్ అండ్ నౌ షీజ్ సెటిల్డ్ ఇన్ అమెరికా అల్లుడు డాక్టర్ ఈజ్ ఈజ్ ఎండి ఈజ్ ఫ్రమ్ బెంగళూర్ నేను మొదలు నా సతీమణికి ఇస్తాను ఇంటికి సంబంధించిన విషయాలన్నీ ఆమె చూసుకుని పిల్లలకు సంబంధించి అటువంటిప్పుడు నేను ఫ్రీగా తిరిగిపోయేది ఎప్పుడు డిపార్ట్మెంట్లో కానీ